అందరికి నమస్కారం. ఈరోజు శాసనసభలో ఆ బడ్జెట్ ప్రజెంటేషన్ చూశాను. ఇటు బుగ్గన బుగ్గనిండా అబద్దాలు చెప్పుకుని వ్యవసాయ శాఖ గురించి మాత్రం నేను బాగా గమనించాను. అట్లే కాకానికి వద్దు రెండు వ్యవసాయ శాఖ మంత్రిది విన్నాను, పచ్చి అబద్దాలు చెప్పారు. అల్టిమేట్ గా 2023-24 వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపు 41,436 కోట్లు అని చెప్పేసి ప్రకటించారు. వీటిలో పచ్చి అవాస్తవాలు అనేది మనకు తెలుసు. జస్ట్ ఫిబ్రవరి ఎండ్ లో రైతు భరోసా అప్పుడు ఫుల్ షీట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ రైతు వ్యవసాయానికి ఖర్చు పెట్టింది ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో అని చెప్పేసి 1,45,751 కోట్లు చెప్పారు. 1,45,751 కోట్లు. ఈ రోజు కాకానికి వద్దనంటే మాట్లాడుతూ 154,000 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టేసేసామని చెప్పినారు. దాంట్లో మీ అందరికీ తెలిసిందే, ఒక్క పంటల కొనుగోళ్లు 63,000 కోట్లు, ఒక ఉచిత విద్యుత్తు 32,000 కోట్లు, 95,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి చెప్పారు. దాంట్లో అన్ని నేను 145,751 కోట్లలో మీరు ఖర్చు పెట్టింది 35,700 కోట్లు 4 ఏళ్లలో మీరు ఖర్చు పెట్టింది. ఇది పచ్చి అబద్దం. ఇది సంవత్సరానికి 3,900 కోట్లు 7,500 రూపాయల లెక్కన ఒక రైతుకి రైతు భరోసా దాంట్లో less than 4,000 crores మీరు ఖర్చు పెడుతున్నారు. మిగతా వ్యవసాయ శాఖ మూతేసేసేసినారు. ఆయన ఆయన సెలవిచ్చినారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. అంటే భూసార పరీక్షలు చేసి కార్డ్స్ ఇచ్చి ఆ డెఫిషియన్సీస్ గుర్తించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసినందువల్ల 20 చిల్లర శాతం పెట్టుబడి తగ్గిందంట, 20 చిల్లర శాతం దిగుబడి పెరిగిందంట. పచ్చి అబద్దాలు మీరు చెప్తున్నారు. భూసార పరీక్షలు ఆపేసేసారు మీరు. మేము భూసార పరీక్షలు చేసి సాయిల్ హెల్త్ కార్డ్ ప్రతి రైతు చేతికి అందించి ఏమి డెఫిషియన్సీస్ ఉన్నాయో లోపాలు ఉన్నాయో వాటిలో సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియంట్స్ బొరాన్ జింక్ జిప్సం ఫ్రీగా ఇచ్చాం. 50% సబ్సిడీ ఉంటే దాన్ని ఫ్రీ చేసేసాం. బాబు గారు ముఖ్యమంత్రిగా నేను వ్యవసాయ శాఖ మంత్రిగా నేను అడిగితే చేసేసినారు. బట్ ఈ రోజు అన్ని ఆపేసేసి పెట్టుబడి 20, నేను ఒక మాట చెప్తుంటా, 2018-19కి ముందు ఎకరాకి పెట్టుబడి 20,000 లోపలుంటే ఈ రోజు 35,000 వరి సేద్యానికి పెట్టుబడి. పెట్టుబడి తగ్గేదేంది, దిగుబడి పెరిగేదేంది, ఏం చెప్తున్నారు మీరు? ఒక్క క్వశ్చన్ వేస్తున్నా నేను. సిఏసిపి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణాయక కమిటీ లాస్ట్ ఇయర్ ఏమిచ్చింది? భారతదేశంలో అతి తక్కువ 11% మైనస్ తో రైతులకి ధాన్యం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో పట్టిందని ఇచ్చింది. ఈ రోజు రైతుల ఆత్మహత్యల గ్రోత్ లో ఆంధ్రప్రదేశ్ ముందు నిలిచిందని ఇచ్చింది. కౌలు రైతులు 2nd ప్లేస్ ఆత్మహత్యలు, రైతులు 3rd ప్లేస్. మహారాష్ట్ర కర్ణాటక లాంటి పెద్ద రాష్ట్రాల తర్వాత జాతి జనాభా ప్రాతిపదికన తీసుకుంటే మనం ఇండియాలో 1st ప్లేస్ ఉన్నాం. ఆఖరన తలసరి అప్పు దేశంలో 74,500 ఉంటే 2,45,000 ఆంధ్రప్రదేశ్ లో రైతు తల మీద అప్పు ఉంటే మీరు ఎన్ని గొప్పలు చెప్పుకుంటే ఎన్ని పచ్చి అబద్దాలు చెప్తున్నారు? 41,436 కోట్లు బడ్జెట్ అంట. అయ్యా మీరు పెట్టిన బడ్జెట్లలోనే 93,000 కోట్లు జస్ట్ ఫ్రీ పవర్ రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి మీరు ఎఫ్సీఐ కమ్ముకుంటే ఉచితంగా రైతుల కోసం పెట్టామని చెప్పి చెప్పిన ప్రభుత్వం మీది పచ్చి అబద్దాలు. ప్రభుత్వం డబ్బుతో అడ్వర్టైజ్మెంట్ పేపర్లలో ఎలాంటి సిగ్గు లేకుండా చేసిన అది ఇది దుర్మార్గం. ఇది ఇంత మోసం. నేను ఒక్క మాట చెప్తున్నా, లిటరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ 4 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ మూతబడింది. మైక్రో ఇరిగేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు, మెకనైజేషన్ లేదు, విత్తనాల సబ్సిడీలో మీరు అట్రఫ్ లేదని అయిపోయినారు. ఆఖరికి యూరియాను సప్లై చేయలేకపోయినారు. మీరు ఇది రైతుల గొంతు కోసినారు అనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఈరోజు పచ్చి అవస్థలతో బడ్జెట్లో రైతుల గురించి మాట్లాడటం దురదృష్టకరమైన పరిణామంగా నేను మీకు తెలియజేస్తుండ. నేను ఒక్కటే ఫైనల్ గా ఒకటే చెప్తుండా, మీకు దమ్ముంటే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇటువంటి మీరు కూడా ఇటువంటి పచ్చి అబద్దాలు చెప్తారని అనుకోరు. ఎవరో కాకని గోవర్ధని రాసిస్తే మాట్లాడుతున్నారు వ్యవసాయం గురించి. మీ ఇద్దరు మీకు ఏమాత్రం మంత్రులు అనేది నిరూపించుకోవాలంటే వ్యక్తిత్వం ఉంటే ఈ 4 ఇయర్స్ లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏ పద్దు మీద ఏ స్కీమ్ మీద ఎంత ఖర్చు పెట్టారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. దమ్ముంటే చేయండి, మా టైంలో ఏం చేసామో చేయండి. మీరు
ఎందుకంటే నేను చెప్పేదేం లేదు.